ప్రపంచంలో ప్రతి మనిషి వాళ్ళ బ్రతుకుతో ఆడుకుంటున్న శత్రువుని పసిగట్టకపోతే వాళ్ళ బ్రతుకు పాతాళానికి పోతుంది అనేది తెలుసుకోలేరు. ఈరోజు 700 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళందరూ ఇంచుమించు సాతాను బాటలో వెళుతున్నట్టు మనం చూస్తున్నాం. దెయ్యం ఎక్కడుంది? దెయ్యం లేదు అంటే దెయ్యం రూపంగా లేదు. దెయ్యం ఎక్కడుందంటే దెయ్యం రూపంగా లేదు. దయ్యపు రూపం ఏదో నువ్వు కొమ్ములెట్టి కూరలెట్టి 14 నాలుకలెట్టి తలకాయ చిన్నదెట్టో లేకపోతే పెద్దది పెట్టో దెయ్యం ఇలా ఉంటుంది అనుకుంటే అది నీ పొరపాటు. చందమామ కథలని మన ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే విదేశాల్లో అమెరికాలో ఉన్నటువంటి ఎంతోమంది దౌర్భాగ్యులు గ్రహాంతర జీవుల గురించి దయ్యాలుగా వాళ్ళని పెద్ద కళ్ళు చిన్న తలకాయ చిన్న తలకాయ పెద్ద చిన్న పెద్ద తలకాయ చిన్న కళ్ళు ఇలాగే రకరకాలుగా ఒక రూపాన్ని వాళ్ళేదో చిత్రీకరించి అది దెయ్యం అనుకుంటే పొరపాటు. లేదంటే 2 కోరలు పెట్టి మనిషి మెడ మీద పడి రక్తం తాగటం. కాశీ మజిలీ కథలు లాంటి కథలు వాడు రాశాడు. నేను సింహగర్జనలో రాశాను దీన్ని. వాడి పేరు ఏం పేరు నాయన? వాడు అసలు ఎలియన్స్ రూపాలను చిత్రీకరించి తీసినవాడు. మన దగ్గర మన తెలుగు మీడియాలో అయితే నాయన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అనేవాడు దయ్యాల గురించి తీశాడు. అసలు కథలు రాశాడు దీని గురించి. కథలు రాసినవాడు కూడా ఉన్నాడండి. వెల్ ఇది మంచి పేరు వెల్స్ హెచ్జి వెల్స్ హెచ్జి వెల్స్ ఎలాగంటే తెలుగులో విఠలాచార్య సినిమాలు నా చిన్నప్పుడు వచ్చేవి. దయ్యం సినిమాలు లాంటివి అనమాట. మాయలు మంత్రాలు అలాగే హ్యారీ పోటర్ ఒక వంటగదిలో ఒకటి వంట చేసుకుంటూ ఏమండి దానికి ఎందుకో తాట తన్నినట్టు ఉంది. హ్యారీ పోటర్ సినిమా ఒకటే హిట్ అయ్యేసరికి జనాలు లేటర్ మెచ్చుకుంటారండి మాయలు మంత్రాలు. ఎందుకంటే మాయ చేసిన వాడిని నమ్ముతారు కానీ వీళ్ళు మంచివాడిని నమ్మరు కదా. సహజంగా ప్రపంచంలో మాయ చేసేవాడిని నమ్ముతారు. ఆ మాయ చేసేవాడు నమ్మగానే సినిమా హిట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంక హ్యారీ పోటర్ 2 ఉంటుంది 3 ఉంటుంది 4 ఉంటుంది 5 ఉంటుంది స్పైస్ ఏమంటే ఇది ఒక రకమైనటువంటి జీవి బ్యాక్టీరియా. అమెరికా ఎప్పుడు హాలీవుడ్ మీద దెయ్యాలు రావటం ఏలియన్స్ రావటం యుద్ధాలు చేయటం అమెరికా లాభాడైపోవటం ఇలాంటివన్నీ తీస్తుంటాడు. కనుకనే వాడు బిన్ లాడెన్ గడు బాంబు వేసాడు వాళ్ళకి. అసలు ఎలా ఉంటుంది అనేది ఇది ఎవడు ఆలోచించడండి. దెయ్యం అనేది ఎలా ఉంటుందంటే ఒక నాస్తికుడు కానివ్వండి లేదంటే అమెరికాలో దెయ్యాలు లేవనుకునే ఏ వ్యధం అన్నారు వ్యధమైనా అసలు అది ఒక అదృశ్య స్వరూపం దాన్ని. అదృశ్యమైనటువంటి రూపం దృశ్యమైన నిన్ను ప్రపంచంలో దేవునికి కనపడకుండా అదృశ్యం చేయటం అంటే దానిలో కలుపుకోవటం. నిన్ను దానిలో కలుపుకోవడం విలీనం చేసుకుంటుంది. ఎలా విలీనం చేసుకుంటుంది అని మనం ఆలోచిస్తే ఆది కాండానికి వెళ్ళేటప్పుడు ఆది దంపతులతో దానికి జరిగినటువంటి డిస్కషను. ఎందుకంటే ఇవి ఈ భావం అనేది బైబిల్లో రాయబడిన ఈ భావం అనేది ఎవరికి అసలు అర్థం కాలేదు ప్రపంచంలో. ఇప్పుడున్నవాడికి కానివ్వండి మనకంటే ముందున్నవాడికి కానివ్వండి నా పిల్లలకు తప్ప నేను ఎప్పుడు అదే సవాలుగా చెప్తాను. నా పిల్లలు బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ వాళ్ళకి తప్ప ఈ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి తప్ప ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే దేవుళ్ళు అని దేవుళ్ళు సృష్టించుకున్న దేవుడి మీద పుస్తకాలు రాశారు. ఉత్తములు వీరులు మహామహులు మేధావులు శాస్త్రవేత్తలు ఇలాంటి వాళ్ళందరినీ మనుష్యులలో ఎంపిక చేసుకొని వాళ్ళ మీద పాఠాలు రాశారు పుస్తకాలు రాశారు. అసలు మీద రాయలేదు పుస్తకం వాళ్ళు. వాడే మనిషికి విరోధి. మనిషికి విరోధి మనుషులను లోపరుచుకున్నవాడు మనుషులను మార్చేస్తున్నవాడు వాడి స్టోరీ ఎలా రాయించుకుంటాడు వాడు? కుమారుడు బెంజమిన్ అన్నట్టుగా దేవుళ్ళ పేరు మీద ఎన్ని గుడులు ఉన్నాయో నేను మీకు చెప్పడం అసలు లేదు. ఒక చైనా కానివ్వండి
ఒక ఇండోనేషియా కానివ్వండి, ఒక జపాన్ కానివ్వండి, ఒక మారిషస్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, ఈ దేశాల్లో ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఎక్కువగా ఉన్న దేవుడు బుద్ధుడు. ఆయన ఒక రాజు, పెళ్లి చేసుకున్నాడు, కుమారుడు పుట్టాడు, ఒక రాత్రి ఆయన నిద్రపట్టలేదు, భార్య పిల్లలు శవం వెళ్తుంది ఏంటి శబ్దాలు అనుకోగానే వీధుల్లో కూడా శవం తీసుకెళ్తున్నారు, అది చూశాడు ఈయన. అప్పుడు నడిచెళ్ళిపోయాడు, ఒక వృక్షం కనబడింది, బోధి వృక్షం, దాని కింద కూర్చున్నాడు. తపస్సు లేను దేవుని కొరకు ఆలోచిస్తున్నాడు. అప్పుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగింది అంటున్నారు బుద్ధుడికి. అంటే అంతకుముందు జ్ఞానం లేదా? ఆలోచించండి మీరు. ఇప్పుడు ఒకటి ఏదో రాసేశాడు, చదివేస్తున్నాం, క్యారెక్టర్ ఉండరు కదా. నేను వరల్డ్ టెన్నిస్ ప్లేయర్ అనుకోగానే బ్యాట్ తిరగేసి పట్టుకోండి అనుకుంటాడు. ఆడేవుడు టెన్నిస్ ప్లేయర్ అంటాడు, అటు బ్యాట్ పట్టుకోవడం రాదు వాడికి. ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు వాని గురించిన ఫుల్ డేటా, బయోడేటా అంతా కావాలి. వాడు ఎలాంటి వాడు, వాడు ప్రారంభం ఏంటి. సిబిఐళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు చాలామంది మీద, ప్రతి వాడి తాలూకా బ్యాక్గ్రౌండ్ డేటా కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ చూసేసరికి ఇడు వరస్ట్ ఫెలో, లేమిలో ఉన్నవాడు, రోగ్ వాడు, ఒక రౌడీ షీటరు. ఈరోజు వాడు ప్రజానాయకుడయ్యాడు అవుతున్నారు. నేటి బాలలే రేపుడు పౌరులు అన్నట్టు ఇవాళ రౌడీలే రేపు మన నాయకులు. ఒక చదువు ఉండదు వాడికి, ఇంగిత జ్ఞానం ఉండదు, మానవత్వం ఉండదు, క్రూరత్వంతో ఉంటాడు, ప్రజల ముందు నటిస్తాడు, నాయకుడవుతాడు, దోచుకుంటాడు. ఏం తెలుసుకున్నావు ఓటేసేటప్పుడు? నువ్వేం ఆలోచించావా? ఆలోచించు. ఒక ప్యాకెట్, ఒక సీసా, ఒక నోటు, అంటే ఒక సరైన అవగాహన. ఒక దేవుడు అనుకున్నవాడు, ఒక నాయకుడు అనుకున్నవాడు, వారి గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? భార్యను విడిచి, కుమారుని విడిచి, బోధవృక్షం దగ్గరికి వెళ్ళి జ్ఞానోదయం నేర్చుకున్న నువ్వు, అంతవరకు నీ జ్ఞానం లేదనేగా. జ్ఞానం లేక జ్ఞానం తెలుసుకున్న నువ్వు, జ్ఞానం కోసం ఎదురు చూస్తున్న నువ్వు, తర్వాత జ్ఞానం పొందానని నువ్వు అనుకున్నావు కదా, మనం అనుకుంటున్నావు కదా బుద్ధుడి గురించి, గౌతమ బుద్ధుడి గురించి. ఆ జ్ఞానం ఎవరు? ఆ జ్ఞానం దేవుడు అవ్వాలి, కానీ బోధవృక్షం కింద కూర్చున్న గౌతమ బుద్ధుడు దేవుడు కాడు. ఈరోజు గౌతమ బుద్ధుడు పక్కన యశ్వరావు నెడతారు, ఓ పక్క గాంధీ ఉంటాడు, ఓ పక్క గౌతమ బుద్ధుడు ఉంటాడు, ఓ పక్క యశ్వరావుని పడతారు. అంటే ఇప్పుడు ఏసు ఏం అర్థమయ్యాడు? ఏం అర్థం అవ్వలేదు. ఏదో సామెతో ఉంది పండగ, నలుగురితో నారాయణ, కులంతో గోవింద అని. ఇది దేవుడు జాబితాలో దేవుడిని పడతావు వెళ్ళి ఐఏఎస్ కేటరా లేకపోతే ఈ పలానా సంవత్సరం బ్యాడ్ జాయిల్ది. ఏదో డెసిషన్ తీసుకోకు, ప్రతి వాడి గురించి అన్వేషించు, తెలుసుకో. అసలు దీని పుట్టుక అనేది మనం ఆలోచిస్తే చాలా డేంజరస్ పవర్ అండి ఇది. ఇదొక శక్తి, అదృశ్య శక్తి అన్నాడు దేవుడు. అదృశ్య శక్తి అంటే కనబడదు కదా, మరి కనబడినప్పుడు శ్మశానం ఏంటి, తెల్లచీర కట్టుకొని తిరగడం ఏంటి, దాని వెనకతల సాంగ్ రావడం ఏంటి, ఈ జటేసుకోలేదు గౌరవ జటేయలేరా, ఇది కూడా జటేసుకోలేదా, అందులో కలర్ చీర కట్టదేంటి, మరీ ముఖ్యంగా ఆరదవడం ఏంటి, ఎప్పుడు ఆరదయ్యాలేనండి, అసలు మగవాళ్ళు ఎవరు దెయ్యాలి కదా, అసలు దెయ్యం అంటే ఫిగరేటివ్గా ఆలోచిస్తున్నారండి వీళ్ళంతా. దెయ్యం అనగానే ఫిగరేటివ్ అంటే ఒక శక్తిగా, అంటే ఒక రూపంలో చూసుకుంటున్నారు దెయ్యాన్ని. దెయ్యం రూపం ప్రపంచంలో ఎవరికీ తెలీదు, నాకు తెలీదు. నాకు తెలియదు అంటే ప్రపంచంలో ఏ సన్నాసికి తెలియదని మీరు అర్థం చేసుకోండి. దెయ్యం ఎలా ఉంటుందో తెలియదు వీడికి. వీడు క్రియేట్ చేసుకున్నాడు దెయ్యాన్ని, ఎవడో ఆడదాన్ని వేసాడు, అది కూడా తలకి స్నానం చేస్తే ఒక నిండుగానా జుట్టంతా వేలబడుతుంది కింద వరకు, పాదాలు వెనక తిరిగి ఉంటాయట,
ఏమండి ఏంటి చెప్తున్నాడు ఇవన్నీ? చదవడానికి బాగున్నాయి, వినడానికి బాగున్నాయి, అది నిజమా? నిజం కాదండి. ప్రపంచాన్ని ఒక మత్తులో ముంచిందండి అది. మందు అలవాటు లేనప్పుడు మందు పోస్తే వాంత అనుకుంటాడు, దగ్గుతాడు, ముక్కులప్పుడు గ్యాస్ వచ్చినట్టు ఫీల్ అవుతాడు. ఏమండి ఈవెన్ షోడా, మనం మంచులు తాగి చిన్నప్పటి నుంచి మంచులు కదండి తాగుతాం, గ్యాస్ను షోడా కొడితే ముక్కు మండిపోద్ది. ఏంటి ముక్కు మండేది ఎందుకు తాగాలి మనం? దానివల్ల మనకు చాలా ప్రమాదం కూడా అండి సోడా గ్యాస్. ఆ గ్యాస్ వల్ల మనకు అనర్థం మన బాడీకి. తొలిసారిగా తాగినప్పుడు ముక్కులోను గొంతులోను మండింది, తర్వాత సోడా లేకపోతే ఉండలేడండి, అలవాటైపోయింది కదండి. మత్తులో ఉంచాడు కదా, మత్తులో ఉంచాడు, ఆ తర్వాత సోడా అంటాడండి. ఒరే సోడా ఏంటరా, ఈ సోడా కలుపుకోవడానికి అమృతం కూడా ఉందంటాడు. అదేంటి, విస్కీ ఉంది, జిన్ ఉంది, బ్రాందీ ఉంది, ఏమండి రష్యాలో వాళ్ళు వాడే వాడకా ఉంది, అది తెస్తాడు. అది ఓపెన్ చేసి అది ఎలాంటిది, ఖాళీ సీసాలు అగ్గిపోలు ఇస్తే మండిపోద్దండి మంట. ఇది ముక్కును మండించింది, గొంతును మండించింది, అది బ్రతుకును మండిస్తుంది. వచ్చి చూసుకుంటే అడ్వాన్స్ కాదండి, అడ్వాన్స్ టెక్నాలజీలో వెళ్ళిపోయాడు, ముందుకెళ్ళిపోయాడు. ఒక సీసా తెచ్చుకుంటాడు, 10 సోడాలు తెచ్చుకుంటాడు, చెడిపోయిన ఈ కుక్క స్నేహితులైన వాళ్ళని పిలుస్తాడు, అందరూ కలిసి తాగుతారు, అయిపోయింది. ఆ తర్వాత మందు లేకపోతే ఉండలేడండి. ఎంత దశకు తీసుకెళ్ళిందంటే వెళ్ళని, ఏ దశకు తీసుకెళ్ళిపోయిందంటే వెళ్ళని. నాకు కొలిగి ఉండేవాడండి, వాడు ఎప్పుడు తాగుతాడండి, ఎందుకు రా తాగుతున్నావు రాజు అంటే, మేమంతా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కాఫీ తాగేవాళ్ళం, టిఫిన్ చేసేవాళ్ళం, పదరం అంతా అంటే, వాడు సీసా, వాడు జోబీలో నుంచి చిన్న సీసా తీసేవాడండి. అది చేయంత ఉంటుంది. ఏంట్రా తెల్లవారే మొహం కడుక్కోలేదు నువ్వు, డ్యూటీకి వచ్చావు, ఎందుకురా తాగుతున్నావు అంటే, నేను తాగకపోతే నా చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, నేను సంతకం పెట్టలేను కనుక తాగాలి అంటే. ఎంతవరకు తీసుకెళ్ళింది అనేది మీరు ఆలోచించండి. ఏమండి ఒక సోడాతో ఆరంభమైన వీడి జీవితం భయంకరమైనటువంటి అగ్ని మండించి ఆ మందుకు అలవాటు పడ్డాడు అంటే, ఈ మందును అమ్మడానికి ప్రభుత్వం ఒప్పుకుంది అంటే, ఈ మధ్య తాగుబోతులు అందరూ కలిసి ఒక పార్టీ పెట్టారు, ఆడు ఊరేగింపు, మాకు మందు ఇవ్వండి అంటున్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లు ఎన్నో జరుగుతున్నాయి మన దగ్గర, ఈ మందు గురించే. మందు అమ్మకం లేకపోతే ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోతారా, అది చివరి మాట. ఏమండి కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు ఎన్టీ రామారావు రాకముందు, అంటే వాస్తవాలు చెప్పాలి కదా, ఏదో కథలు చెప్పేసి లాడ్లా గీడ్లాగా చందమామ కథలు చెప్పేది కుదరదు, దొంగబోతొక్కలాగా చెత్త ప్రసంగాలు చేయకూడదు. కాంగ్రెస్ పడిపోయే ముందు రామారావు తొలి రోజుల్లో, కాంగ్రెస్ పడిపోయే ముందు పోలీసు స్టేషన్లో సారా అమ్మించారు పోలీసులతో. అందుకే ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి దుకాణం, అటు పేరు ప్రసాద్ అని జోకులు వేశారు ఆ రోజుల్లో. ప్రసాదు ప్రభుత్వ సారాయి దుకాణం. పోలీస్ స్టేషన్లో ఏమని బోర్డు పెట్టారంటే ప్రభుత్వ సారాయి దుకాణం. అదేంటి, ప్రజలను పాలించే పార్టీ నాయకత్వం ప్రజలకు తండ్రులు కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అట, జిల్లాకు తండ్రి అట, ఏమండి సీఎం అట, రాష్ట్రానికి తండ్రి అట, ప్రైమ్ మినిస్టర్ అట, దేశానికి తండ్రి అట. తండ్రులారా మీరు మీ పిల్లలను పాడు చేస్తారా? ఏ తండ్రి తన పిల్లలు పాడు చేస్తారు చెప్పండి? కనుక ప్రభుత్వం రాష్ట్ర ఖజానా దెబ్బతింటుందని, 100 కోట్ల రూపాయలు ఖాళీ ప్రభుత్వ బండారం, ప్రభుత్వ ఈ ధనాగారం అంతా ఖాళీ అయిపోద్దని సారా ఆమె డబ్బు సంపాదిస్తున్నారండి. ఈరోజు ప్రభుత్వానికి మంచి ఇన్కమ్ అండి, పెద్ద ఇన్కమ్ సారా. అది పోలీసులు అమ్మడం. తాగితే పట్టుకునేవాడు, త్రాగితే ప్రజలు తాగితే పట్టుకునేవాడు పోలీసు, ఆ పోలీసే మందమ్మి తాగు తాగిస్తున్నాడు అంటే, ఇప్పుడు దెయ్యం రూపం ఏంటో మీకు కనబడిందా? ఏ రూపంలో ఉందో మీరు చెప్పగలరా? ఏమరా దెయ్యం రూపం ఏ రూపంలో ఉందో మీరు చెప్పగలరా? ఇది దెయ్యం అని మీరు తెలుసుకోకుండా ఉండడానికి
దెయ్యం ఇలా ఉంటుంది దాని క్యారెక్టర్ దాని అది బయటపడే దాని లక్షణాలు ఎక్కడ మీరు తెలుసుకు తెలిసిపోతుందో మీకు అవగాహన వచ్చేస్తుందో టాక్కున ఒక దెయ్యాన్ని చూపిస్తాడు వేరేగా అది దెయ్యం అన్నాడు అదేటిది అదే తెల్లచీర జుట్టు విరబీసుకోవడం బ్యాక్గ్రౌండ్ పాట అడవిలో నడ్డం లేదా చెట్టు మీద కూర్చోవడం లేదా నిప్పులు కట్టడం చూసారా దెయ్యం అనేది దొరకకుండా సమాజంలో ఒక అవగాహన దెయ్యానికి దెయ్యం గురించి మీకు రాకుండా మీ తో మీ 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 చూపంతా మీ ఆలోచనలంతా ఒక ఫిగరేటివ్గా ఒక ఒక దెయ్యాన్ని వీడే క్రియేట్ చేసి అది దెయ్యం అన్నాడు రక్తం తాగడానికి రెండు కోరలు కింద ఒక రెండు కోరలు మీద ఒక రెండు కోరలు బ్లడ్ సక్ చేయడానికి ఈరోజు వ్యాంపైర్స్ అంటున్నారు వీళ్ళని అది దెయ్యమా అదే రక్తం తాగడం రక్తం తాగేలా చంపుతుందని నిన్ను అదంతా అబద్ధం నీ శరీరంలో రక్తం అంతా తీసేసి మత్తు మత్తు ఎక్కించేసింది లోపలికి ఏడిది కొకాయిన్ బ్రౌన్ షుగర్ మత్తు కైని అండి గుట్టక ఇవన్నీ ఇంటి వరకు ఉన్నారు మన చూసానండి అక్కడ ముక్కుతూ విన్నాలో చిన్నప్పుడు మా పాఠం రెండో రెండో తరగతిలో నాకు పాఠం చెప్ప మాస్టర్ గారు చిన్న డబ్బా తీసుకునేవారు ముక్కుపడం అంటారు దీన్ని అది పొగకతో చేస్తారు మెత్తగా అది ఇలా చక్కగా ఇలా కనుక్కుంటాడు రెండు వేల మధ్య ఒకటి అంటాడు వాడికి మంచి కిక్ అది మంచి కిక్ అది చివరికి పొగాకు పొడి పీల్చే వీడు బ్రౌన్ షుగర్ లాగుతున్నాడంటే ఎర్రగా ఉంటుంది ఇలా తీసుకోవట్లేదండి ఇప్పుడు ఇప్పుడు మీరు గమనించండి మీరు ఇలా తీసుకోవట్లేదు ఒక చిన్న పొట్లం ఆ పొట్లాన్ని విప్పి అరిచేతులు వేసుకుంటాడు తెల్లగా ఉంటుంది ఇలా ముక్కు దగ్గర తెచ్చుకో అంటాడు మొత్తం అరిచేయిలో ఉన్నదంతా ఎక్కడికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది ఎక్కడ తీసుకెళ్ళాడు నిన్ను ఏమండి సిగరెట్తో ఆరంభించింది సిగరెట్లో పెట్టి కాల్చుకుని ఆ పొగాకు పొడి డైరెక్ట్గా పొడి లోపలికి పీల్చడం దగ్గర నుంచి దానికంటే ఎన్నో వేల రెట్లు నీ ప్రాణాపాయాన్ని నీకు ప్రాణాపాయాన్ని కలిగించే ఇది నీ ఆయుర్దాయాన్ని తగ్గించి నీ ఆయుష్కాలాన్ని నాశనం చేసే ఈ విష పదార్థం చివరకు నువ్వు డైరెక్ట్గా పీలుస్తున్నావు ఏమైపోతున్నావు దెయ్యం అంటే దెయ్యం ఎక్కడుందంటే దెయ్యం అంటాడు బైబిల్లో దెయ్యాలటండి ఎక్కడైనా దెయ్యాలు ఓరే కుక్క దెయ్యాలంటే అవి కావురా నీ జోబిలో ఉన్న ముక్కుపొడి డబ్బారా నీ పాకెట్లో ఉన్న సిగరెట్ పెట్టిరా నువ్వు సీసాలో తాగుతున్న విషంరా నోరిపితే అబద్ధం ఆడతావే కళ్ళిపితే దొంగ చూపులు చూస్తావే అదేమనుకుంటున్నావురా అదేరా మత్తు అదిరా దెయ్యం దీనికి రూపమేటరా కుక్క దీనికి రూపమేటి దయ్యం అనగానే ఏదో రూపం పెట్టి వికృతాకారం తయారు చేయటం కాదు అంటే మళ్ళీ కన్వర్ట్ చేసింది వాళ్ళని దెయ్యం అంటే అది ఇది కాదు నా చిన్నప్పుడు చిన్నప్పుడు డ్రామా వేయమనేవారండి ఆ డ్రామాలు వేయమన్నారు డ్రామాలు వేసేవాడిని ఎక్కువ పాత్రలు ఇచ్చేవారు నాకు చిన్నప్పుడు ఎస్ఎస్ఎల్సీ కానీ టెన్త్ క్లాస్ కానీ నైన్త్ క్లాస్ కానీ చదువుకున్న రోజుల్లో అప్పుడు ఆ రోజుల్లో మా స్కూల్లో లేదంటే మా దీంట్లో ఏదో చిన్న చిన్న నాటికలు అని ఇలాంటి వేసేవారు పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి నా చిన్నప్పుడు అండి అవి ఒక నాటకంలో ఒక స్త్రీ పాత్ర కావాలంటే పెద్దాపురం దగ్గరికి వెళ్ళాలి చిలకలూరు పెట్టి వెళ్ళాలి భోగం వాళ్ళు ఉంటారు అంటే వ్యభిచార వృత్తి చేసేవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఆడదాని పాత్ర ఇచ్చేవారు మీకు అర్థమైందా ఎందుకంటే అంతవరకు నాగేశ్వరరావు గారు తొలి సినిమా కూడా ఆడదాని పాత్రే ఆ ఒకటి రెండు సినిమాల్లో కొంచెం ఆడదానిలాగా ఉంటాడు బొగ్గులు చిల్లయి పడుతున్నాయి సొట్లు పడుతున్నాయని మీరు అనుకుంటున్న ఎక్కిన నాగేశ్వరరావుకి ఆడదాని పాత్ర ఇచ్చి వేదిక మీద రంగు వేసి నటింపజేసేవారు ఒక నాటకానికి వెళ్ళాలంటే భోగవాళ్ళు రావాలి ఆడదాని పాత్ర పోషించడానికి ఒక చెడిపోయిన ఆడది రావాలి అంటే
నాటకాన్ని ఒక నాటకం వేయడానికే సంసార పక్షమైన ఆడవాళ్ళు ఒప్పుకునేవారు కాదండి. బాగా వినాలి ఇది. చిచ్చిచి నేను వేదిక తప్పు మాటలను పంపించండి, బాగా వినండి. అలా ప్రారంభమైంది ఈ నాటక రంగం. ఏ రంగం? నాటక రంగం. ఈ నాటక రంగానికి ఒక దేవత ఉంది. ఏంటి? ప్రతిదానికి దేవతలు పెడతారు కదా. కళామ, కళామ పెళ్ళం కాదు, కళామ వదిన కాదు, కళామ చెల్లి కాదు, కళామ తల్లి. తల్లి ఆ తల్లిగా ఇంట్రడ్యూస్ అయినట్టు తల్లిగా ఈ నాటక రంగాన్ని మార్చేశారు కళామ తల్లి. ఈరోజు ఆ కళామ తల్లిలో నటించటానికి వచ్చిన భోగం వాళ్ళు లేదు, లేరండి. ఈరోజు ఆ నాటక రంగమే సినిమా రంగంగా మారింది. నీ డ్రామా ఇండస్ట్రీ బాగా వినాలి, డ్రామా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. ఏంటి తిట్టింది? ఇది ఏవైనా షిప్ యార్డ్ ఇండస్ట్రీయా, హెచ్పిసిఎల్ ఇండస్ట్రీయా, జింక్స్ మెల్టర్ ఇండస్ట్రీయా? ఏమండి ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయండి ఈరోజు? ఇండస్ట్రీలు అంటే పారిశ్రామిక కేంద్రాలు. అవి రెండే రెండు షిప్ యార్డులు ఉన్నాయి మనకి, ఒకటి విశాఖపట్నం బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో బాంబే. ఇండస్ట్రీస్ అవి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవి, వేల మంది పనిచేస్తుంటారు అందులో. ప్రజలకు ఉపయోగకరమైంది, నీటి మీద ప్రయాణం చేయాలి అంతే కదా. కనుక పెద్ద పెద్ద ఓడల నిర్మాణం జరగాలి, అందులో వేల మంది పనిచేస్తారు. దట్ ఈస్ షిప్స్ ఇండస్ట్రీ. మరి ఎయిర్ ఇండస్ట్రీ, ఫ్లైట్స్ తయారు చేస్తారు వాళ్ళు, ఆకాశంలో ఎగరాలి, అది ఆ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ అంత త్వరగా డెవలప్ అవ్వదండి, ఎందుకంటే డౌన్ అయిపోతుంటే జీతాల పందరాలు, కార్మికుల కష్టాలు, ఇవన్నీ స్ట్రైకులు, ఈ రకరకాలైన గొడవలతో ఎప్పుడు ప్రతి ఇండస్ట్రీ ఫీల్ అవుతుంది. కానీ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతున్న ఒక ఇండస్ట్రీ ఉంది, అదే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇందులోకి వస్తున్నాడు భోగవాళ్ళు కాదండి, వచ్చి భోగవాళ్ళుగా మారుతున్నారండి. ఎలా దారి తీసిందో, ఎలా తీసుకెళ్ళిందో కళామ తల్లి. కళామ తల్లి అని పేరు పెట్టి అది ఒక ఇండస్ట్రీగా దాన్ని డెవలప్ చేసి ఈ శీలం పోగొట్టుకున్న ఈ డట్టి ఫెలోస్ అందరూ కూడా స్టార్స్. ఏమని పేరు పెట్టారండి వాళ్ళకి? స్టారా. ఏమంటే ఫిల్మ్ స్టార్, మెగా స్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్, పవర్ స్టార్. ఎవరిది, ఎవరి చెత్తంతా? తుపాకీ పట్టుకొని దడదడదడమని ఎలా కాల్ చేయాలో చెప్తాడు స్టారు, అంతేనా? చెయ్యి పట్టుకొని పడక్కమని ఎలా ఇరిచేయాలో చెబుతాడు ఆ స్టారు. గుడ్డలిప్పి ఎలా గెంతాలో మర్మావయవాళ్ళు కనబడేటట్టు చూపిస్తుంది ఈ భోగం. భోగం దానికంటే బ్రష్టు పట్టిన దౌర్భాగ్యురాలు. దీనికి దండేయడానికి ముఖ్యమంత్రి వస్తాడు. ఏమండి దీనికి దండేయడానికి? ఈ తండ్రి అంటాడే, రాష్ట్రానికి తండ్రిని పిలువబడతాడే, వీడొచ్చి దండేస్తాడు. బాగా ఆలోచించండి రా, ఇది స్టారా? అసలు స్టార్ అని ఎందుకు అన్నారో తెలుసా? స్టార్ అని ఎందుకన్నా, దేని బట్టి రా స్టార్ అన్న అడగండి. ఎవడు ఏడుదది ఈ బిరుదు ఇచ్చినట్టు ఎవడు ఉంటాడు కదా, తలక మసింది ఆ దరిద్రుడు నెట్ట కదండి, ప్రపంచం అంతా వింటది. ఎక్కువగా సినిమాలు డైరెక్టర్లు సినిమా హీరోస్ పుట్టిన ప్రసంగం వింటుంటారండి వాళ్ళు. ఈ మధ్య డైలాగ్ డెలివరీ అన్నీ మారుతున్నాయి, మీరు కనిపెట్టండి అన్నీ బాగా వినండి. ఈ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ వీళ్ళని స్టార్స్ అంటున్నారు వీళ్ళని. ఏ స్టార్ అంటే ఏంటి? అసలు స్టార్ అనేది ఎక్కడ పుట్టింది? ఆకాశంలో పుట్టింది నక్షత్రం. వెరీ గుడ్. స్టార్ అంటే అది మనకు అర్థం. స్టార్ అంటే మనకు తెలుసండి, స్టార్ అంటే మనకు తెలుసు, నక్షత్రం అంటే మనకు తెలుసు. దేవుడు వీడి గురించి స్టార్స్ గురించి ఏమని దేంతో పోల్చాడు ఒకసారి మీరు చూడండి. ఈ నక్షత్రాల గురించి, నక్షత్రాలను దేవుడు ఒకరితో పోల్చాడు. దానియేల్ గ్రంథం తీయడం తొందరగా 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులు, బుద్ధిమంతులు, బుద్ధిమంతులు. ఎవడి బుద్ధిమంతుడు? బుద్ధి
బుద్ధి ఎవరు నేర్పించారు? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవంటి సర్వేశ్వరుడైన జగత్తు పుట్టుకకు కారకుడు. కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. మానవుల కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ప్రేమామయుడు. మనుష్యులందరూ నాశనానికి పోకుండా చివరి రక్తపు బొట్టు వరకు పబ్లిక్లో ప్రజల కొరకు కార్చిన హీరో. ఏ వీరుడైనా ఏ రాజైనా ఏ చక్రవర్తి అయినా యుద్ధానికి ముందుండడు. ముందు పదాతి తలవట అంటే కాలు తెళ్ళేవాళ్ళు, కాలుతో నడిచేవాళ్ళు కొత్తలే పెట్టుకొని, తర్వాత గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, ఆయనకు అతల మూడో వ్యూహం ఏనుగుల మీద వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత రథాల మీద వెళ్ళేవాళ్ళు. రాజు కోటలో ఉన్నాడు, ఆడెక్కడ ఉన్నాడు? తలక మాసిన వాడు. శత్రు సైన్యాలు శత్రువు మన మీద దండయాత్ర చేస్తుంటే యుద్ధరంగానికి దూసుకెళ్లి శత్రువును ఛేదించవలసినటువంటి హీరో రాజు ప్రభువు అనుకుందాం, వాడిని ఎవరైనా అనుకున్న వాడిని హీరో, ఈ సరియల్ హీరో. ప్రజలను కాపాడడానికి ముందుండాలి, కానీ ప్రజలను చావటానికి ముందు పంపిడి అనకుండకూడదు. ప్రతిరోజు ప్రజల మధ్య మాట వాగ్యుద్ధం చేసేవాడు యేసు ప్రభు వారు. అర్ధరాత్రి పట్టుకోవడానికి వచ్చారు దుర్మార్గులు. అప్పుడు యేసు అన్న మాట ఏంటో తెలుసా? ఐఎమ్ ఏ రియల్ హీరో, నేనెప్పుడు ప్రజల మధ్య పగటిపోట ఉన్నాను కదా, అప్పుడు ఎందుకు నన్ను అరెస్ట్ చేయలేదు? ఏంటి దొంగవాడిని పట్టుకున్నట్టు ఈ దివిటీలతో మీ సైన్యంతో ఇప్పుడు వచ్చారంటే అర్ధరాత్రి అని అడిగాడు. అవునండి, ఆయనండి హీరో, బుద్ధిమంతుడు, బుద్ధికి నిలయుడు, బుద్ధి జ్ఞానాలు పుట్టడానికి కారణం ఆయనే. ఆయనే రియల్ హీరో, ఈజ్ ఎ స్టార్. ఎవడండి ఇష్టమైనట్టు స్టార్లను పెట్టేస్తున్నాడు? అసలు స్టార్ అంటే తెలియని అక్రమార్కులైన ఫిల్మ్ ఇండస్ట్రీలో దేనికి రా నువ్వు డైరెక్టర్? ఏంటి అసలు నీ కొన్ని గొప్పతనం ఏంటి? అసలు పద జాలాలకి అర్థం తెలియను నువ్వు. తెలుగు భాషా పాండిత్యాన్ని, అష్టాలు తెలుగు భాషా పాండిత్యాన్ని నేర్చుకున్న నువ్వు ఏ భాష ఏ పదాన్ని దేనికి ప్రయోగించాలో సందర్భానుసారమైన అనుకరణ ఆలోచన లేని నువ్వు ఒక కవివా? నువ్వు ఒక సినిమా రచయితవా? నీ రచనలు సమాజాన్ని పాడు చేస్తున్నాయని ఏ రోజైనా ఒక్కసారి నువ్వు కన్న నీ పిల్లల ముందు నిలబడి గుండె మీద చేసుకొని ఆలోచించరా? నీకు తెలుస్తుంది ఏం రాస్తున్నావో. నాకు చాలా కోపం నీ ఇండస్ట్రీ అంటే చాలా కోపం. మాఫియా గాళ్ళు అందులోనే ఉన్నారు, మత్తుపానీయాలకు అలవాటు పడిన మాఫియా, వ్యభిచార మాఫియా అందులోనే ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోపిడిగాళ్ళు ఉన్నారు, బానుగాడిని ఏమంటారండి ఫ్యాక్షనిస్టులు. ఈ సినిమా ఏంటి, ఈ సినిమాలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఫ్యాక్షనిస్టులు. మనుషుల ప్రాణాలను శరీరాల అవయవాలను మొక్క మొక్కలుగా నరికిన వాడిని ఫ్యాక్షనిస్ట్ అంటారు. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి వస్తున్నారు వాళ్ళు, పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళే. ఏం చేస్తుంది బుద్ధి లేని సెన్సర్లెస్ సెన్సార్ మీడియా? ఏమండి ఎవడండి బుద్ధి చెప్తాడు? ఏ పుస్తకాల్లో ఉందండి బుద్ధి చెప్పమని వీళ్ళకి? బుద్ధి లేని సెన్స్ లేని సెన్సార్ మీడియా, అసలు దీనికి ఇచ్చిన అధికారం ఎవడండి? గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందండి ఎలక్ట్రల్కి అధికారం? అసలు ఇలాంటి వాళ్ళకి అధికారం ఇవ్వడానికి మెంటల్ గవర్నమెంట్కి అసలు మైండ్ ఉందా? మైండ్ ఉందండి, చదువుకున్నారు కదా మీరు, ఎంతో కొంత చదువుకున్నారు కదా. దేవుని పిల్లలారా, అదృశ్య శక్తి. అసలు స్టార్ అనే పదం దేనికి ఉపయోగిస్తావు తెలుసా నువ్వు? బుద్ధిమంతులకి. రెండో అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనం, రాజైన హేరోదు దినములలో యూదయ దేశము బెత్లహేములో బుద్ధిమంతుడు పుట్టే బుద్ధిమంతుడైన యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశాల నుండి వచ్చినటువంటి జ్ఞానులు బుద్ధిమంతులు యెరూషలేముకు వచ్చి యూదు రాజుగా హీరో పుట్టాడు. ఇక్కడ యూదులు రాజుగా పుట్టిన హీరో ఎక్కడున్నాడు అని ఎవరన్నారు? సినిమా కథలు రాసిన రచయితలు కాదు, చెత్త సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్లు కాదు, డబ్బు కోసం సమాజాన్ని పాడు చేసే బూత్ సినిమాలు నిర్మిస్తున్న దౌర్భాగ్యులైన ప్రొడ్యూసర్స్ కాదు జ్ఞానులు.
జ్ఞానులు అంటున్నారు ఏమని, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచితిమే. ద హీ స్టార్, దట్ ఈజ్ స్టార్. అసలు ఈ స్టార్లు ఎవరికి ఉండరు తెలుసా? సమాజం కోసం తమ ప్రాణాన్ని అర్పించిన చివరి రక్తపు బొట్టు వరకు అర్పణ చేసిన వానికి ఇవ్వాలి స్టార్. ముఖానికి రంగులేసుకొని ఒంటి మీద గుడ్డలున్నాయో లేదో చూడకుండా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు కానీ, మగవాణ్ణి కన్నా ఈ తల్లిదండ్రులు కానీ ఈ దౌర్భాగ్యులు. వెండు తెర మీద ప్రతి పెద్ద బొమ్మ చూపిస్తూ దాని గుడ్డను ఒంటి మీద గుడ్డలు లేకుండా ఫ్యాషన్ షోలని సెక్స్ బొమ్మలతో ప్రతి చిత్రంలోనూ ఒక వ్యభిచార లక్షణాలతో కూడిన భంగిమలతో అశ్లీలత అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు వేయిస్తూ ఈలలు వేసి చప్పట్ల కొట్టి పసిబిడ్డవాడిని సైతం దానిలాగే డ్యాన్స్ వేయించాలని దిక్కుమారిన ఈ మీడియా సన్నాసులు, సపరేట్ ప్రోగ్రామ్స్, ఆట పాట వంట వార్పు చెత్త చెదారం, 24 గంటలు వ్యవస్థను పాడు చేసే ఈ దౌర్భాగ్యులు. ఎవడండి వాడికి ఇచ్చాడు సూపర్ స్టార్ అని? ఎవడండి వాడికి ఇచ్చాడు మెగాస్టార్ అని? మొఖాలకు రంగులు వేసుకుని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి నువ్వు డబ్బు తీసుకుంటున్నావే, నీకు స్టార్ అనే పేరు పెట్టుకుని అర్హత ఎవడు, ఎవడిచ్చాడు నీకు అసలు స్టార్ అని? ఎవడు పేలాడి మాట స్టార్ ఇవ్వాలని? స్టార్ అంటే ఏంటో తెలుసా? ప్రజల కోసం ప్రాణాలు అర్పించే త్యాగధనుడు స్టార్ అంటే. ప్రజలను కన్న బిడ్డలుగా చూసి ప్రజల కోసం తన బ్రతుకును అర్పణ చేసిన ఒక మహాత్మా గాంధీని స్టార్ అను. దేశం కోసం ఎన్నో శ్రమలు పడి చివరకు ప్రాణాలు అర్పించిన ఒక పంజాబ్ లోని ఎంతో మంది అమరులు స్టార్ అను. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఎంతో మంది బ్రిటిష్ వారు తుపాకీ గుళ్ళతో వాళ్ళ ఇనుప పాదాల కింద తొక్కబడిన తొలి భారత సమర యోధులనిపి వాళ్ళకి చెప్పు స్టార్ అని. రంగులు పూసుకొని కోట్ల రూపాయలు దండుకుంటూ వ్యభిచార వృత్తులను ఎన్నుకుంటూ డ్రగ్ మాఫియాలో తలదూరుస్తూ చేసిన నీచాతి నికృష్టమైన పనులను కప్పిపెట్టుకోవడానికి ఇక పొలిటికల్ ఇండస్ట్రీలో ప్రవేశిస్తున్నావే నువ్వు, తర్వాత రాజ్యసభ మెంబర్లు అందులో చూడండి ఎవరున్నారో, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేవారు కాదు. అక్కడ సినిమా యాక్టర్లను తీసుకొచ్చి ఫుడ్ క్రికెట్తో ఆడుకొని కోట్ల రూపాయలు సంపాదించి మన దేశానికి ఏమైనా పేరు తెస్తున్నాడు? పేరు, ఆ పేరు వస్తే సుఖం అన్నం పెట్టరా? ఏమంటే నా వల్ల విషయపడ్డానికి పేరు ఏ, దేని ఏనికి పేరు, దేనికి పేరు? నువ్వు బేడతో బంతిని కొట్టావనా? కాదు, నీ సంపాదన అంతా కరెంటు లేని గ్రామాలకు కరెంటు వేయించావు, నీళ్లు లేని ప్రాంతాలకు నీళ్ళువు, ఆకలితో అలబటిస్తున్న వాళ్ళకి అన్నం పెట్టు, బేట కొట్టినంత మాత్రంలో నువ్వు ఆటగాడిక స్టారిస్తావు. ఆటగాడిక రాజ్యసభ మెంబరు, సమాజాన్ని పాడు చేసే ఒక ఫిల్మ్ నటుడిగా నువ్వు రాజ్యసభ మెంబరు, పార్లమెంట్ మెంబరు, ఉన్న వాళ్ళంతా అక్కడ దొంగలైనప్పుడు దొంగలకే చోటిస్తారు. ఇప్పుడు ఎవరు ఎక్కడి నుండి కనిపించింది దయ్యం మీకు? వాళ్ళ క్యారెక్టర్లో కనబడుతుంది, వాళ్ళ బ్రతుకుల్లో కనబడుతుంది, సమాజాన్ని నాశనం చేస్తూ వాళ్ళ అదృశ్య రూపాలలో కనబడుతుంది దయ్యం. ఎక్కడుందండి దయ్యం? ఎవరు ననాలండి స్టార్ అని? మెగాస్టారు, సూపర్ స్టారు, పవర్ స్టారు, పనికి మాలిన స్టారు. అసలు స్టార్ అనే పేరు ఎత్తడానికి నీకు అర్హత లేదురా చిట్టి కన్నా తమ్ముడు. నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఒక పెద్ద ఇండస్ట్రీ పేరు చెప్పుకొని ఒకనాడు బొగవడుతో ఆరంభించిన నీ చిన్ని నాటకాలు ఈరోజు పెద్ద ఇండస్ట్రీ అని నువ్వు అనుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టుగా పేర్లు మార్చుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని మార్చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా చట్టాన్ని మార్చేస్తున్నావు. వద్దు, ప్రజలకు మేలు చేసేది ఎక్కడుందో చెప్పండి. అదృశ్య రూపం అండి దయ్యం ఏమనుకుంటున్నారు మీరు? దయ్యాన్ని, దయ్యాన్ని ఏమనుకుంటున్నారు? దేవుడు ఏదేనలోకి వచ్చిన తర్వాత పిలుస్తున్నాడు, తప్పు చేసిన తర్వాత. ఎక్కడున్నారా పిల్లలు, రండి అన్నాడు. తెలుసా ఆయనకి ఎక్కడున్నారటప్పుడు? నేను పిలిచేటప్పటికే
డాడీ అని పరిగెత్తి వెళ్ళేవారు ఎప్పుడూను. పిల్లలు తండ్రి రాగానే ఏం చేస్తారండి, తల్లి కానీ తల్లి కానీ మార్కెట్కి వెళ్ళేదని అయితే ఊరెళ్ళి వచ్చిన పిల్లలు ఏం చేస్తారు? ఆ మనవరాలు ఉందండి, జాన్సన్ గారి కూతురు చిన్నదే కదండి అది, ఐ లవ్ యూ తాత అంటది. పిల్లలు ఎప్పుడో తల్లిదండ్రులు మీరు బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, డాడీ అని పరిగెత్తుకొని వచ్చేస్తారు. అలాగే గొడ్లు ఉన్నాయా లేవా, చెడ్డి వేసుకుందా లేదా చూడదండి, అది లవ్ అలాంటిది. ఎప్పుడు వచ్చే ఆదామంలో అలా కనబడటం లేదు దేవుడికి. ఆయనకి తెలుసు ఏదో ఇండస్ట్రీలో కలిసిపోయారు నీళ్ళు, ఏదో ఇండస్ట్రీలో కలిసిపోయారు వీళ్ళు. నీ మాటలు విన్నప్పుడు దేవా మేము ఈ చెట్ల మధ్య దాక్కున్నాం అని సమాధానం వచ్చింది అన్నారా అన్నారు. ఎందుకు అయిపోయారా అలాగా? ఏంటి నీ డ్రెస్ ఏంటి? ఆకుల ఆకులతో కచ్చడాలు కట్టుకున్నారా మీ ఇద్దరును? కచ్చిడి అయిపోయారా మీరు, అందుకే కచ్చడాలు కట్టుకున్నారు. ఎవడు చెప్పాడరా మీకు? తండ్రిగా నేను నా పిల్లలు గొడ్డలు లేకుండా వచ్చినప్పుడు నేను చాలా చూసి సంతోషించి బుద్ధి పెట్టుకునేవాడిని. అంటే నా మనవడు కానీ మనవరాలు కానీ తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనాండి వాళ్ళు గొడ్డలు వేసుకున్నప్పుడు అందంగా ఉండరండి. వాళ్ళు గొడ్డలు తీసి వాళ్ళు పాకురుకుంటూ తప్పట్టడు గొలుస్తూ వస్తుంటారు మన దగ్గరికి, అప్పుడు చాలా ఆనందం అండి. అలాంటి ఆనందాన్ని అనుభవించవలసిన దేవుని మనస్సు పోయి సెక్స్ మనస్సు వచ్చింది. గొడ్డలు లేకుండా బొమ్మ కనిపించిందంటే పడి చచ్చిపోతాడు అక్కడ. ఈరోజు మీడియా ఏముందండి, ఇప్పుడు అందాక కొంచెం కొంచెం గొడ్డలు ఇప్పుతున్నారండి. ఒక 20 ఏళ్ల క్రితం కొంచెం గొడ్డలు ఇప్పారు, ఓ 10 ఏళ్ల క్రిందకి వెళ్తే సగం గొడ్డలు ఇప్పారు. ఇప్పుడుకి వెళ్ళేసరికి కనబడని ఎప్పుడూ కనబడని అవయవాల మీద ఒక చిన్న రుమాలు పీసిరాడు పెడతాడు. ఆహా, ఇండస్ట్రీ డెవలప్మెంట్ అది. ఏమండి ఇదే డెవలప్మెంటు? ఇండస్ట్రీ అది ఎలా వేసుకుందో లేదో తెల్లారసరికి చెప్తాడండి. ప్రేమనగర్ చీరలు అని అంటాడు. ప్రేమనగర్ చీరలు ఏంటి? కొన్ని వెధవ సినిమాలు పేర్లు చెప్పి ఆ సినిమా పేర్లో ఆ నటు నటులు ధరించుకున్న డ్రెస్సులు దించి, ఇవి పలానా మోడల్ అండి, ఇవి పలానా మోడల్ అండి, మన వాళ్ళు కూడా ఎగబాకేసి అవే కొనుక్కొని అందరూ చూడాలని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ డ్రెస్ చేసుకుని రోడ్ల మీద నడుస్తుంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందో చెప్పండి. ఆ దృశ్య రూపం ఎంతవరకు దించింది వ్యవస్థని? డే అండ్ నైట్ దీని గురించి నువ్వు ఆలోచించవు. ఎవర్రా చెప్పారు నీకు ఆకులు కట్టుకోమని? అంటే ఎప్పుడు నీకు ఆలోచన వచ్చేసిందా? నా నుంచి బాగా వినాలి, ఇదే ఇదే మంచి పాయింట్, క్లైమాక్స్ పాయింట్, నోట్ చేసుకోవాలి, జీవితంలో మర్చిపోకూడదు ఇది. నన్ను కాదన్న తరువాత మీకు కావాలన్న వాటిని గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీకు అర్థమైంది లేదో మళ్ళా చెప్తాను. కన్న తండ్రి అయిన దేవుని మాట వినలేదు, కాదన్నారు గనుక కావలసిన వాటి గురించి మీరు ఆలోచిస్తున్నారు. తప్పు చేయకముందు నేను ఆలోచించాను, తప్పు చేసిన తర్వాత మీకు మీరు ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనల్లో ఎన్ని బుట్టాయో తెలుసా? ప్రపంచంలో ఉన్న టెక్స్టైల్ మిల్స్ అన్ని బుట్టాయి. ఆ టెక్స్టైల్ మిల్స్లోకి ప్రత్తి కానీ దూది కానీ వెళ్ళాలి అంటే పట్టు కానీ నార కానీ ఏమండి పట్టు కానీ నార కానీ దారాలు కానీ ప్రత్తి కానీ వెళ్ళాలంటే ఎన్నో వందల ఎకరాల్లో పండించాలి, నేలను దున్నాలి, ప్రతి విత్తనాలు జల్లాలి, పట్టు కావాలంటే పట్టు పురుగులను పెంచాలి. బిజీ అయిపోయి చూసారండి, ఆఫ్టర్ ఆల్ వీడు ఒక బట్ట వేసుకోవటానికి
వెనకాతల ఎంత ప్రణాళిక తయారైందో చూడండి. ఆలోచింప చేసింది, ఆలోచించు, ఆకు ఆలోచించు, ఆలోచించు, ఆలోచించాలని అంటుంది అదృశ్య శక్తి. ఏం ఆలోచిస్తావు? ఆయనతో ఏం మాట్లాడతావు నువ్వు? ఆయనతో నువ్వేం మాట్లాడతావు? ఆయన రాకముందేనా మీరు ఆకలేసుకున్నారు? ఇటు ఆయన ఉంటేనే మీకు బ్రతుక, ఆయన లేకపోతే నీ గురించి నువ్వు ఆలోచించుకోలేవా? నువ్వు ఆలోచించుకోలేవా? ఆకులు కుట్టుకో, ఆకులు కుట్టుకోమన్నది కానీ ఆకులు కుట్టి నీకివ్వలేదు. ఇది సీక్రెట్. ఎవరో దేవుళ్ళైపోతారని చెప్పింది అది, దేవుని లాంటి వారైపోతారని అన్నది అది. ఇది నిజమా? ఒక అబద్ధాన్ని చెప్పి, ఒక అబద్ధాన్ని నమ్మించి, తాను కష్టం అంటే ఎరుగని మొదటి మానవునికి ఆకులు తీయించి, ఆకులు తీసుకోమని, కచ్చడాలు కట్టుకోమని చెప్పి పరారైన ఇది, ఆ వేళ నుంచి, ఆనాటి నుండి, ఆ తొలి మానవుల దగ్గర నుంచి బట్టలు వేసుకోవాలా, జంతువులనైనా చంపాలి, బట్టలు వేసుకోవాలంటే నేల అయినా పండించాలి, పత్తి పురుగులనైనా, గోనె నారలైనా, అవిస నారైనా, ఊలైనా, జంతువులు పెంచి ఎంత పని పెట్టిందయ్యా మీకు. నాన్నని తండ్రి రాగానే ఏదేనులు పరిగెట్టవలసిన ఆదామవ్వలు ఏమి నాన్నలే పదా, ఇప్పుడు మనకు తిండి లేదు. ఏమి నాన్నలే పదా, మనకు ఇప్పుడు గొడ్డలు లేవు. ఏమి దేవుడులే, మనకెవడు తిండి పెడతాడు? మనిషి తన కొరకు ఆలోచించుకోవడం ప్రారంభించి ఆ ఆడి గురించి ఆలోచనలో ఆలోచించి 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 బ్రతుకు చించుకున్నాడు. ఎందుకు పుట్టాయి మిల్స్ అని చెప్పండి. ఇప్పుడు టెక్స్టైల్ మిల్స్ అని ఎందుకు పుట్టాయి? ఒళ్ళు కప్పుకోవాలని. ఒళ్ళు కప్పుకోవాలని ఎవడిచ్చాడు రా నీకు సలహా? కన్న తండ్రి దేవుని మాట మరిచి నిన్ను నీ పనిలో పరికిరాని ఆలోచనలో నిన్ను ముంచి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అన్న ఆలోచనలోనికి నిన్ను నెట్టేసి దేవుడన్న వాని గురించి, కన్న తండ్రి గురించి ఆలోచనలే నీకు రాకుండా రోడ్ల మీద, ఇప్పుడు ఎప్పుడు సార్ రైల్ స్టేషన్లో ఎందుకు బిజీ, విమానాల మీద వెళ్తున్న వాళ్ళు ఎందుకు బిజీ, బస్సుల మీద వెళ్తున్న వాళ్ళు ఎందుకు బిజీ, రోడ్లు ఎందుకు బిజీ, షాపులు ఎందుకు బిజీ చెప్పంటారా మీరు? నీ గురించి నిన్ను ఆలోచించుకునేటట్టు చేసి ఆ ఆలోచనలో నిన్ను నిస్సహాయునిగా మార్చి ఈ బాధలను తట్టుకోలేక మందును పుట్టించి నీ చేత తాగించి ఆ మత్తులో నిన్ను వంచి నిన్ను బలి చేస్తుంది. ఇది అదృశ్య శక్తి. దీనికి రూపం ఏంటరా కుక్క? బారని కనపడగానే అదే వాడి సెంటరు. రారా తాగరా, గుండెంతా కోసుకోరా, ఊపిరితిత్తులు చించుకోరా, కన్నాలు పెట్టరా, తొందరగా చావరా, చచ్చాక తల తల దగ్గర ఒక సీసా పెట్టరా, తర్వాత దీన్ని డొక్కులో పెట్టి మట్టిలో పోడ్చరా. ఆహా ఎక్కడ తీసుకెళ్ళిందండి? నటనలో పేరింది, నటన వచ్చి బాగా నటించి ఈ అందానికి ఎవడో ఇంగ్లాండ్ వాడు దీన్ని ప్రేమించి ఇంగ్లాండ్ దేశానికి ఈ నటిని తీసుకుపోయి అక్కడ కొంతకాలం దీనితో ఆ వివాహ బంధాన్ని గడుపుకొని ఆ తర్వాత వెంటనే డైవర్స్ తీసుకొని ఇండియా వచ్చింది. ఒక ఇండియాలో ఉన్న ఒకనాటి బాలీవుడ్ తార, ఏం పేరు నేను దాని పేరు చచ్చిపోయింది, పాల ప్యాకెట్ ఇంటి పర్వీన్ బాబీ ఎన్నో హిట్ చిత్రాలు అందించిందట. మొదటి రోజు పాల ప్యాకెట్లు పెట్టాడు పాలవాడు, రెండో రోజు పాల ప్యాకెట్లు పెట్టాడు, మూడో రోజు పాల ప్యాకెట్లు పెట్టాడు. పాల ప్యాకెట్లు మళ్ళా వచ్చేసరికి ఆడే వస్తున్నాడు, పాల ప్యాకెట్లన్నీ బయటే ఉన్నాయి, లోపల అమ్మగారు ఉన్నారా? ఆమె ఇంగ్లండ్ వాడి దగ్గర నుంచి ఎంతో మందిని భర్తగా మార్చి చివరికి తన జీవితాన్నే సర్వనాశనం చేసుకున్న ఒక పర్వీన్ బాబీ. విలన్ పాత్ర వచ్చినంత మాత్రంలో గబ్బర్ సింగ్ అనే పేరున్నవాడు వీడు కాదండి, పవర్ స్టార్ కాదు, ఎవడవాడు అంతకుముందు అంజాద్ ఖాన్. విపరీతంగా తాగి విలన్గాడు పేరుంది, తాగి 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 గుండె నొప్పితో చచ్చిపోయాడు అర్ధాంతరంగా. వాడు ఎక్కడో ఉండవలసినటువంటి ఏ పల్లెలో ఒకరికి భారీగా ఉండి కాపురం చేసి బిడ్డలు కనవలసిన ఒక ఆడది మద్రాసు పారిపోయి చిన్న సినిమాల్లో పాత్రలు ఇమ్మని అడిగి ఏమండి మహానటి సావిత్రి ఏమండి మహానటి, అందులో నటించే ఒక గర్భదరిద్రుని ప్రేమించి వాడిని భర్తగా చేసుకొని ఆ తర్వాత తన బ్రతుకంతా మందులో పెట్టి తాగి 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 చచ్చింది టాలీవుడ్లో మహానటి సావిత్రి. అలాగే దీనిలాగే నాత్తులో కూడా తాగి 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 చచ్చింది ఒక మీనాకుమారి. సినిమాలో జీవితాలు తెరల మీద చూస్తుంటే మహాపత్వ్రతలు, వాళ్ళ బ్యాక్కెళ్ళి చూడండి ఆ స్టార్ వెనకాతలు చీకట అంతా. భర్తలు మార్చి పిల్లలను విడిచిపెట్టి దేశాలు పారిపోయి గుటకాలకు కైనీలకి
బ్రౌన్ షుగర్ల కలవాటు పడి మత్తు పానీయాల్లో ఫ్యాక్షనిస్టుల పడకలకు పడకలు వాళ్ళ మత్తు వాళ్ళ మంచాల మీదకి ఎక్కినటువంటి నటీ నటుల గురించి ఆలోచిస్తుంటే ఇట్ ఈస్ నాట్ అ ఇండస్ట్రీ, ఇట్స్ అ హెల్ ఇండస్ట్రీ. అదృశ్య రూపం అర్రా, ఎందుకు ఆలోచించావు? ఎందుకు నీ గురించి ఆలోచించావు? గుడ్డలు కత్తుకోవాలి, ఒళ్ళు కనపడకూడదని అంటే ఒంటి మీద నీ మనసుకు మార్చింది, నీ కళ్ళు నీ నీకిచ్చిన నీ దేహం మీద కేంద్రీకరింప చేసింది దుష్ట శక్తి. కాళ్ళు కావాలని కాళ్ళు ఇచ్చింది, నీకు కాళ్ళు ఇచ్చింది దేవుడు, తనకు కాళ్ళు నీకు ఇవ్వాలని, ఆ కాళ్ళతో ఆయన కొరకు నడవాలని. మట్టి బొమ్మను చేసిన రోజున, ఆది తండ్రిని మట్టితో తయారు చేస్తున్న రోజున, సర్వకు సృష్టికర్త అయిన కన్న తండ్రి అయిన దేవుడు నీకు నోరిచ్చింది, ఆయన గురించిన స్పష్టమైన మాటలు పలికి అనేక మంది మనసులను మార్చి తప్పిదములో నుండి మంచిలోకి నడిపించమని కన్న తండ్రి దగ్గరికి తీసుకురమ్మని నోరిస్తే ఏంట్రా నీ యదవ పాట్ల? ఎంత దారుణమైపోయింది వ్యవస్థ అండి, ఎంత దారుణమైపోయిందండి, మనిషిని ఆలోచింపజేసింది, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టింది, హెబిలిని చంపేటట్టుగా కయీనుకు ప్రేరణ ఇచ్చింది, హత్యలు జరుగుతుండం, హత్యలు ప్రారంభమయ్యాయి. హత్యలు ప్రారంభమయ్యంటే పెద్దల కమిటీలు ఏర్పడ్డాయి, పెద్దల కమిటీల నుంచి పోలీస్ స్టేషన్లు వచ్చాయి, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులు వచ్చాయి, కోర్టుల నుంచి జైళ్ళు వచ్చాయి. ఎందుకు ఇవన్నీ? ఈ ఇండస్ట్రీ ఎందుకు పుట్టింది? జుడిషియల్ ఇండస్ట్రీ ఇది. అన్నదమ్ములిద్దరూ సౌమ్యంగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకుంటే, ఆ ప్రేమన్నదే ప్రపంచంలో పుడితే, ఆ ఏదైనా వాతావరణమే అలాగే ఉంటే, ఆ ఏదోనులోంచి గెంటివేయబడిన తర్వాతే కదండి కయ్యనగాడు, కయ్యనగాడు తర్వాత హేబులు పుట్టాడు. కయ్యనగాడు ఎందుకండి చంపాడు తమ్ముణ్ణి? హంతకుడుగా ఎందుకు మారాడండి? ఎందుకు మారాడు? చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నాను, అలర్ల పడుతున్నారు, అలర్ల కొడుతున్నాయి కనుక ఏం కావాలి ఇప్పుడు మనకి? ఇప్పుడు మనకేం కావాలంటే పోలీసు స్టేషన్లు కావాలి, న్యాయ వ్యవస్థ కావాలి, తప్పు చేసిన వారిని జైలుకు పంపడానికి జైలు వ్యవస్థ కావాలి. ఏ ఎందుకండి పుట్టాయి ఇవన్నీ? దీని వెనుకున్నది అదృశ్య శక్తి. ఒకనొక లోకానికి పోయి సంపాదించుకుందామని ఎందుకు ఆలోచన నీకు వచ్చింది? డబ్బు సంపాదించాలి, మేడలు కట్టాలి, వందల ఎకరాలు కబ్జా చేయాలని దౌర్భాగ్యపు ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నీది లోకం కాదని, నువ్వు వెళ్ళే మరో లోకం ఉందని, తండ్రితో ఉండాలని ఆయన కోరుకుని, ఏ విషయం నీకు తెలియకుండా ఈ కుట్రలోని ప్రతి ఇండస్ట్రీని మనసులోకి రాకుండా నేను కన్న బిడ్డల అరిచేతిలో పెంచుకున్న నీ కన్న తండ్రికి దుఃఖాన్ని కలిగించుకోవడానికే కదరా కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, దోచుకుంటున్నారు. ఈ రేపు ఈ రేపులేంటి? యాసిడ్ పోతలేంటి? ఈ ఇండస్ట్రీ ఎందుకు పుట్టింది? ఎలా భయంకరమైన సాతాను ఇండస్ట్రీస్లోకి నువ్వు ఎంప్లాయీగా చేరిపోయావు? ఆ ఇండస్ట్రీలో ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఆ ఇండస్ట్రీలో కొంతమంది అఫీషియల్స్, ఆహా ఈ పదవులని అందుకోసం మనుషులు కావాలి కనుక దానికి ఒక చదువు ఉండాలని, లా చదవాలంటే న్యాయం చేయడానికి, మెడిసిన్ చదవాలంటే ఆరోగ్యం కాపాడడానికి, పొలిటికల్ చదవాలంటే ప్రజలను పరిపాలించడానికి. అబ్బో ఈ సబ్జెక్టులు ఎందుకు పుట్టాయి ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుణ్ణి కాదన్నాడు కనుక, దేవుడు పెంపకంలో ఉండడానికి ఇష్టపడని ఈ మానవుడు, వాడు భవిష్యత్తును ఆలోచించడానికి సాతాన వలన ప్రేరేపింపబడిన వాడే. చదువుల తల్లి, కళామ తల్లి, నాయకత్వపు తల్లి, వర్గాల తల్లి, కులాల తల్లి, మతాల తల్లి. ఇంతమంది తల్లులు ఎందుకు పుట్టారో తెలుసా? నువ్వే దాని మాట విని పుట్టించుకున్నావు. మనం ప్రపంచంలో ఎవరితోని గొడవ పడకపోతే మనకి ఎందుకండి కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఎందుకండి, నల్ల కోట వేసుకున్న ఈ న్యాయవాదులు ఎందుకండి? విపరీతమైన వర్షాలు పడుతున్న కాలంలో గట్టులు తెగిపోతాయి అని చెప్పు సముద్రంలో విడిచిపెడుతున్నవే మంచినీళ్ళని, ఈ మంచినీళ్ళు ఎవరిచ్చారో తెలుసా? నీ బాబు నిన్ను కన్న తండ్రి దేవుడు. ఆ నీటిని ఉప్పు సముద్రంలో కడపని ఎవడిచ్చాడ్రా నీకు? ఆ సముద్రంలో ఉన్న ఉప్పు నీరును మంచినీరుగా చేసి నీ దగ్గరికి పంపించాడే, నరికేస్తాడా ఆయన నిన్ను? నరికేస్తాడు. అన్నం తినమని ప్లేట్లో అన్నం పెడితే ఆ ప్లేట్ ఇసురు కొడితే నేనేం చేయాలి? పాలు తాగితే నువ్వు బాగుంటావని గ్లాసుతో పాలు పెట్టి బిడ్డ దగ్గర పాలు పెడితే ఆ గ్లాసుతో కన్న తల్లి ముఖం మీద కడితే కొడితే ఏం చేస్తుందో తల్లి? చెవులు నులిపి చుంటి పిక్కలు తీసి జల్ల కొడతాది ఊడ్చిపోయినట్టు. ఎవరండి అదృశ్య శక్తి? సైతానంటే ఏదో సైతానేస్తున్నావు, దెయ్యం ఉత్తరే దెయ్యాలి అక్కడ ఉన్నాయి. ఈ దౌర్భాగ్యుడికి ఈ దెయ్యాలు పట్ల అడిగిన అడుగు దెయ్యం పట్టినాడు కనుక అడిగి దెయ్యం కనబడదు. అడుగు తాగుబోతు తిరుగుబోతు ఫ్యాక్షనిస్టు టెర్రరిస్టు చెప్తాడు. అడు పెద్ద బ్రోకర్ వాడు, సాతాను ఏజెంట్ వాడు, సమాజాన్ని బాగు చేసే ఒక డైరెక్టర్ సాతాను ఏజెంటు.
ఇన్ని శక్తులు ఎందుకు వచ్చాయో తెలుసారా? ఆ రోజు వాళ్ళు దేవుణ్ణి ఎదిరించారు. వద్దు, బెంజమిన్ మంచి మాట చెప్పాడు, దెయ్యం అంటే ఏంటి ఆవిడకు తెలియదు, నేను పుట్టినంత వరకు దెయ్యం అంటే ఆవిడకు తెలియదండి. ఇది అదృశ్య శక్తి, నీ దగ్గర కూడా ఉంది, నువ్వు లేదనుకుంటే పొరపాటు. దేవుడు లేడంటే నమ్ముతాను కానీ నీ పక్కనే, దెయ్యం లేదంటే మాత్రం నేను నమ్మను.